హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ కర్రీ కమ్ సైడ్ డిష్ ని చూపించబోతున్నాను. మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై. మనకి ఒక్కొక్కసారి ఇంట్లో కూరగాయలు ఎక్కువ ఉండవు, అన్ని కొన్ని మిగిలిపోతాయి కదా. అలాంటప్పుడు ఇలా మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైని కనుక చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇందులో అన్ని రకాల వెజిటబుల్స్ ఉంటాయి కదా, అందుకని ఇది హెల్దీ కూడా. ఈ కర్రీ చపాతీకైనా రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు, ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు బీన్స్, 1/2 కప్పు క్యారెట్ ముక్కలను వేసుకొని వీటిని 25% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. బీన్స్ క్యారెట్ ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ వీటిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక బంగాళదుంప, 1 కప్పు క్యాబేజ్ తురుమును వేసుకొని వీటన్నింటినీ 50% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి 50% కుక్ అయిపోయాయి. ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్, కొన్ని పచ్చి బఠానీలు లేదా ఫ్రోజన్ బఠానీలను వేసుకోవాలి. ఈ కర్రీకి ఇవే వెజిటబుల్స్ వాడాలని లేదండి, మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ 80% కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ కారం, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కాబట్టి కారం చూసి వేసుకోవాలి. ఉప్పు రుచికి తగినంత, కొద్దిగా పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలన్నీ వెజిటబుల్స్కి పట్టే విధంగా కలుపుకుంటూ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి చివరగా 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.